మనం చనిపోతే ఏదేమో రాదు, ఆస్తి తప్పు కొడుకులు పిల్లలు ఎవరేమో రాదు. బతికినంత కాలమే ఈ బతికినంత కాలంలో మనం దేవుని తెలుసుకోవాలి, దేవుని సంపాదించుకోవాలి. దేవుని నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత మన తోడుగా ఉంటాడు. మన దగ్గర బాగా బలం ఉండి శక్తి ఉంటే ఎవరైనా వెంబడొచ్చాలి, ఏది లేకపోతే ఎవరు రాదు అని దేవుడు మనం చనిపోయిన తర్వాత కానీ మనం వెంబడి ఉంటాడు అనమాట. అది ప్రభు నమ్ముకున్నాం, ఇక్కడ ప్రార్థన జరుగుతుందన్నమాట. వెళ్ళండి అమ్మా ప్రార్థనకి, ఇంకా ఆలోచిస్తున్నావు అదే వెళ్ళండి అక్క.